హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2025కి సంబంధించి జనవరిలో మనం రాయాలా వద్దా, ఏంటి రాస్తున్నందువల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇది తప్పనిసరిగా స్టూడెంట్స్ అందరూ చూడవలసినటువంటి వీడియో. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ట్రెండ్ ఏం జరుగుతుంది, ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ మోడల్ వీడియో నేను చేస్తూనే ఉన్నాను. ఇది చూసి ప్రాఫిట్ పొందిన స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. ఎందుకు అంటే జనవరిలో రాయటం వల్ల మనకి ఏం బెనిఫిట్ వస్తుంది. చాలామంది స్టూడెంట్స్ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నాకు ఇంకా సిలబస్ అవ్వలేదు కదా, నాకు ఇంకా రివిజన్ పూర్తిగా అవ్వలేదు, నేను ఏప్రిల్లో నా టాలెంట్ మొత్తాన్ని చూపిస్తాను, జనవరిలో నేను రాయను అనే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. ఒకవేళ అప్లై చేసినా కూడా ఆ మినిట్లో ఎందుకులే అనే ఫీలింగ్ లాగుతూ ఉండేవాళ్ళు, రివిజన్ ఇంకా నాకు పూర్తి అవ్వలేదు, నేను ఒకేసారి ఏప్రిల్లో ట్రై చేస్తాననే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ మోరల్ బూస్టప్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనేటువంటిది స్టాటిస్టికల్గా మీకు వీడియోలో నేను మాట్లాడతాను. సో జనవరిలో రాయాల వద్ద ఏంటి ఆ లాజిక్ అంటే, మీకు ఇక్కడ 2023-2024కి సంబంధించిన డేటాతో నేను మాట్లాడుతున్నాను. చూడండి, ఎప్పుడైనా సరే జనవరిలో రాసిన స్టూడెంట్స్కి తక్కువ మార్కుకే ఎక్కువ పర్సంటేజ్ రావటం అనేది జరుగుతుంది. మీరు ఏ సంవత్సరాలైనా చూసుకోండి, గత 5-6 ఇయర్స్ నుంచైనా చూసుకోండి, అయితే 2021-22 తీసుకోవడం అనేది నా దృష్టిలో కరెక్ట్, అప్పుడు కూడా అంతే, కానీ అవి బాగా తక్కువ మార్కులకే ఎక్కువ పర్సంటేజ్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే అది పాండమిక్ సిచ్యుయేషన్లో పరిస్థితులు కాబట్టి దేశవ్యాప్తంగా రాసిన వాళ్ళు తక్కువ ఉన్నారు, తక్కువ మార్కులకే ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. అది చూసి ఇంత తక్కువ మార్కులకే జేఈ మెయిన్లో నాకు ఇంత పర్సంటేజ్ వస్తుంది అనుకుంటారు ఉద్దేశంతో ఆ డేటా అయితే నేను రాయట్లేదు. సో 2023-24 డేటా చూసే మనం మాట్లాడదాం. సో 2023లో చూసుకున్న జనవరిలో చాలా పేపర్లు జరుగుతాయి. దాదాపుగా 2024లో అయితే 5 డేస్ జరిగింది ఎగ్జామ్, అంటే 10 పేపర్స్ జరిగినాయి. 2023లో కూడా అంతే. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ రోజున, అంటే జనవరి 23 గురించి డిస్కస్ చేద్దాం, జనవరి 2023లో దాదాపుగా 5 పేపర్లు 6 పేపర్లు జరిగితే, 5 రోజులు అంటే 10 పేపర్లు జరిగితే, 6 రోజులు అంటే 12 పేపర్లు జరిగితే, ఆన్ యావరేజ్ 174 మార్క్స్కే మీకు అక్కడ 99% వచ్చేసింది. అదే ఏప్రిల్లో రాసిన వాళ్ళకి ఆన్ యావరేజ్ కనుక చూసినట్లయితే 183 మార్క్స్, 10 మార్కులు డిఫరెంట్గా తేడా ఉంటుంది. 2024 చూసినా అంతే, 192 మార్క్స్కి పర్సంటేజ్ వచ్చేస్తే 99%, అదే ఏప్రిల్లో వాళ్ళకైతే 199 రావాల్సి వస్తుంది. మీకు డీటెయిల్గా చూడండి, 2024 నేను రాస్తున్నాను చూడండి, 2024కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి, ఇదంతా 2024కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. 2024లో జనవరిలో మనకి 5 రోజులు పేపర్లు జరిగితే, ఇది మార్నింగ్ ఈవినింగ్ పేపర్, మార్నింగ్ పేపర్లో 236, ఇది చూడకండి, ఇది ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు, చాలా ఈజీగా పేపర్ రావడం జరిగింది, అంటే చాలా ఎక్కువ మందికి 200-230లు వచ్చేసినాయి కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ అనేది కరెక్ట్గా తీసుకోవడం అనేది, ఇది దిస్ ఈస్ ద డిఫరెంట్ పేపర్. మనకి దాదాపుగా 5-6 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు పేపర్లు తీసుకున్నారు, ఇంత హైయెస్ట్ స్కోర్ వచ్చిన పేపర్లు ఏవీ లేవు కాబట్టి ఈ పేపర్ అనేది నెగ్లిజిబుల్ అనేది నా ఉద్దేశం. సో ఇక మిగతా పేపర్లు ఏం తీసుకున్నా కానీ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, మార్నింగ్ 208 అయితే 202, 192, 194, 171, 150, ఇది అంటే ఆన్ యావరేజ్ చూసుకున్న ఈ 236తో మార్క్తో కలిపినా కూడా 192నే యావరేజ్ వచ్చింది. ఈ 236 మార్క్స్ కనుక తీసేస్తే అరౌండ్ 185-187లోనే అయిపోతుంది. అదే మీకు ఏప్రిల్లో చూడండి, ఎక్కడా 230లు రాలేదు, బట్ మినిమం 180 ప్లస్ ఏప్రిల్లో. ఎందుకంటే ఏప్రిల్లో రాసే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు, బోర్డ్ ఎగ్జామ్స్ ఆటోమేటిక్గా రాసిన స్టూడెంట్స్ మళ్ళీ రాస్తారు, అప్పుడే వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, +2 ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఒకసారి కంప్లీట్గా రివిజన్ అయి ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ స్కోర్ ఎక్కువ వచ్చినంత మాత్రం నా పర్సంటేజ్ రాదు. అదే జనవరిలో చూడండి, జనవరిలో మీకు 156, 171, 174 ఇక్కడెక్కడన్నా కనపడిందా మీకు అది ఏప్రిల్లో? ప్రతి సంవత్సరం అంతే కాబట్టి స్టూడెంట్స్ మీకు రివిజన్ అయిందా లేదా అనేది క్రైటీరియా కాదు. అన్ని టాపిక్స్ చేయాలని ఆదుర్దా పడేటికన్నా మీరు సెలెక్టివ్గా ఒక 240 మార్క్స్కి మీరు కనుక సెలెక్ట్ అయితే, అంటే 60 క్వశ్చన్స్ చేయాలి నేను, అంటే ప్రతి సబ్జెక్ట్లో 20 క్వశ్చన్స్ నా టార్గెట్ అని పెట్టుకుంటే ఎగ్జామ్కి వెళ్ళేసరికి మనం 16 క్వశ్చన్లు చేయగలిగితే ఎక్స్ట్రాడినరీగా చేసినట్టు, అంటే అరౌండ్ మనకి 180 ప్లస్లో ఎప్పుడూ ఉంటాం. కాబట్టి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, జనవరిలో రాయటం వల్ల అతిపెద్ద బెనిఫిట్ ఏంటి అంటే,
ఫస్ట్ బెనిఫిట్, తక్కువ మార్క్స్కే మంచి పర్సంటైల్, టాప్ పర్సంటైల్, 99% చూడండి, 99% అనేది జనవరిలో ఎంత తక్కువ మార్క్ వచ్చేసింది, ఏప్రిల్కి వచ్చేసరికి దాని పరిస్థితి ఏంటో చూసుకోండి. కాబట్టి స్టూడెంట్స్ జనవరి ఎగ్జామ్ని నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఎంత సిన్సియర్గా మీకు వచ్చిన టాపిక్సే ప్రిపేర్ అవ్వగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. రెండవ ముఖ్యమైన విషయం, ఇంకా బెనిఫిట్స్ ఏంటి అంటే, జనవరిలో రాయటం వల్ల జనవరిలో మనకు మంచి పర్సంటేజ్ వచ్చింది అనుకోండి, తక్కువ మార్క్స్కి మంచి పర్సంటేజ్ ఎలా అంటే మీకు డీటెయిల్స్ అయితే చెప్పాను స్టాటిస్టికల్గా. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే, మన టార్గెట్ కనుక ఐఐటి అయితే, అడ్వాన్స్ ఎగ్జామ్ అయితే, జనవరిలో కనుక మనకు మంచి పర్సంటేజ్ వచ్చేస్తే బోర్డ్ ఎగ్జామ్స్తో పాటు ఇక అక్కడి నుంచి అంతా కూడా దాదాపుగా 4 మంత్స్ పాటు మనం కంప్లీట్గా అడ్వాన్స్ మీదే మన టార్గెట్ ఫోకస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదనుకోండి, కాస్త పర్సంటేజ్ తగ్గిందనుకోండి జనవరిలోనే, జనవరిలో మనం పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదనుకోండి, అప్పుడు ఏప్రిల్ మెయిన్స్కి టార్గెట్ పెట్టుకోవాలి, అడ్వాన్స్కి. ఏప్రిల్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్ ఎగ్జామ్కి ఉండేది జస్ట్ ఒక 35 to 40, మాక్సిమం 45 డేస్ గ్యాప్ ఉంటుంది. ఆ 45 డేస్ గ్యాప్లో ప్రిపేర్ అయిపోయి అడ్వాన్స్ తెచ్చుకోవడం అనేది చాలా హరీ బరీ అవుతుంది, చాలా టార్చర్ లాగా ఉంటుంది, మనకి టెన్షన్ కూడా ఎక్కువ పడతాం. కాబట్టి స్టూడెంట్స్ ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయినా జనవరే మన టార్గెట్ అనేది, జనవరిలో వచ్చిన ర్యాంకే నాకు ఫైనల్, నా ఫైనల్ ఎగ్జామ్ అనేది జనవరిలోనే ఉంది అని కనుక మీరు ప్రిపేర్ అవ్వగలిగితే డెఫినెట్గా మీకు తక్కువ మార్క్స్కే మంచి పర్సంటేజ్ తెచ్చుకోవచ్చు. రెండోది, అడ్వాన్స్ ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టి మన టార్గెట్ ఐఐటి అడ్వాన్స్, ఐఐటిలో మనం జాయిన్ అవ్వటం అనే మీ కలను అయితే నిజం చేసుకోవాలంటే జనవరి ఎగ్జామ్ అనేది ది బెస్ట్ ఎగ్జామ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో జనవరి ఎగ్జామ్ మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేయండి, మీకు డెఫినెట్గా మంచి ర్యాంకు జనవరిలోనే వచ్చేస్తుంది. అడ్వాన్స్ మీద అయితే మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే లైవ్కి వచ్చినట్టు మాట్లాడుకుందాం. సో విష్ యూ ఆల్ గుడ్ లక్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.